సంజయ్ కిచెన్. ఈరోజు మీకు నేను బెంగళూరు వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు బెంగళూరు వంకాయ, ఆయిల్, కొబ్బరి పొడి, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, ఆనియన్, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పసుపు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత మనం దీనిలో కొద్దిగా కరివేపాకు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిలో కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా ఆనియన్ వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా 2 విజిల్స్ పోయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనము ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇలా కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ ఉడికిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన కూరని ఒక బౌల్లోకి తీసుకోవాలి.